ఆర్థిక కోణంలో సౌత్ ఇండియా తన ఉనికిని సగర్వంగా చాటుకుంటుంది. దేశంలో పేదరికం ఉన్న ప్రతి చోటుకు నిధులు వెళ్లాలని కోరుకుంటుంది. అదే సమయంలో తమపై వివక్ష వద్దని దక్షిణాది రాష్ట్రాలు కోరుతూనే ఉన్నాయి. కానీ ఎన్నాళ్ళు ఇలా విజ్ఞప్తులు చేయడం, ఎన్నాళ్ళు ఇలా బతిమాలుకోవడం, ఇకపై మిగిలింది పోరుబాట. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మండుతున్నాయి. పన్నుల్లోనే కాదు, నిధుల్లోనూ న్యాయమైన వాటా కోసం పోరుకు సిద్ధమవుతున్నాయి. ఏపీ భగ్గుమంటోంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ పన్నులు వస్తున్నాయి, కానీ డబ్బులతో ఖర్చు పెట్టి ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ లెక్కలు తేలుస్తోంది. తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. కర్ణాటక కాక మీదుంది. తమిళనాడు తగువకు సిద్ధమంటోంది. కేరళ పుదుచ్చేరీలు పోరుకు రెడీ అంటున్నాయి. మొత్తం మీద దక్షిణాది భగ్గుమంటోంది. వివక్ష అత్యంత స్పష్టంగా అనేక కోణాల్లో కనిపిస్తున్న వివక్ష. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా ఎపిసోడ్కు సంబంధించిన చర్చ ఈనాటిది కాదు. దక్షిణ భారతదేశంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష కేంద్రంగా ఎప్పటినుంచో డిస్కషన్ సాగుతోంది. కేంద్రం చిన్నచూపు చూస్తోందని చెప్పడానికి ఆర్థిక రాజకీయ కోణాల్లో అనేక పక్కా ఆధారాలున్నాయి. అయితే ఇప్పటిదాకా జరిగింది వేరు. తమ బాధను, ఆవేదన్ను, తమకు జరుగుతున్న అన్యాయాన్ని కేవలం విజ్ఞప్తుల రూపంలో చెబుతూ వచ్చిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు స్వరం పెంచుతున్నాయి. మా సొమ్ముతో మీ సోకులేంటని కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ద్రవిడ నాడు, దక్షిణాది రాష్ట్రాలను వేరే దేశం చేయాలన్న డిమాండ్. ఇప్పుడు దీని ప్రస్తావన దేనికంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధుల విషయంలో కేంద్రంగా ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా తమిళనాడులో వేర్పాటువాదం కూడా తన ఉనికిని చాటుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రంగా తన ప్రయాణం మొదలుపెట్టింది ఏపీ. విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేని కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ప్లేట్ ఫిరాయించింది. ఇటు నిధుల విషయంలో జరుగుతున్న అన్యాయం సరేసరి. ఇప్పటిదాకా ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తూ వచ్చిన టీడీపీ కేంద్రం వైఖరితో విసిగిపోయింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది. అవిశ్వాసాస్త్రం సంధించడానికి రెడీ అయిపోయింది. అదే సమయంలో నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. మళ్ళీ బీజేపీ నాయకులు మాట్లాడతారు, మేము సిమెంట్ రోడ్లు వేసిన మా డబ్బులని. మీ డబ్బులు మా డబ్బులు కాదు, అంతా డబ్బులు ప్రజలు కట్టే ట్యాక్స్లే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మీరు ఇక్కడ డబ్బులు కడితే ఢిల్లీ కడతాయి, ఢిల్లీ నుంచి మళ్ళా 42% మనకిచ్చి 58% వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ పన్నులు వస్తున్నాయి, కానీ డబ్బులతో ఖర్చు పెట్టి ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశ జనాభాలో 20% సౌత్ ఇండియాలో ఉంది. సంఖ్యాపరంగా చూస్తే 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతమే అయినా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో దక్షిణ భారత్ వాటా 30%. ఢిల్లీకి ఆదాయపరంగా అండగా ఉండటం నుంచి అభివృద్ధి ప్రమాణాల దాకా అన్నింటా సౌత్ ఇండియా దూసుకుపోతోంది. అలాంటి దక్షిణ భారతాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలు చిన్నచూపు చూస్తున్నారు. ఆర్థికంగా, పాలనాపరంగా, సామాజికంగా వివక్షను యథేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 1 రూపాయి ఇస్తే తిరిగి కేంద్రం నుంచి వచ్చేది 40 పైసలు, 45 పైసలు మాత్రమే. అంటే 125,000 కోట్ల రూపాయలు ఒక దక్షిణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల ఆదాయంగా లభిస్తే అదే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది మహా అయితే 10,000 కోట్ల రూపాయలు. కానీ నార్త్ ఇండియాకొచ్చేసరికి సీన్ మారుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి 1 రూపాయి ట్యాక్స్ రెవెన్యూ లభిస్తే తిరిగి ఆ రాష్ట్రాలకు కేంద్రం నుంచి 90 పైసల నుంచి 1.5 రూపాయల దాకా వస్తోంది. అంటే నార్త్ ఇండియాకు చెందిన ఒక రాష్ట్రం నుంచి కేంద్రానికి 25,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూ వస్తే ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి 20,000 కోట్ల రూపాయల నుంచి 35,000 కోట్ల రూపాయల దాకా తిరిగి వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటూ ఒట్లు పెట్టి నమ్మ పలికి పార్లమెంటులో ఏపీ ప్రయోజనాల కోసం గుండెలు బాదుకొని చివరికి మీ చావు చావండంటూ చావు సాకులు చెబుతోంది కేంద్రం. అటు తెలంగాణకు రిజర్వేషన్ల శాతం పెంపు విషయంలో అదే తరహా సమాధానం చెబుతోంది.
ఇక తమిళనాడులో పాగా వేయటం కోసం అన్నాడీఎంకేలో ఏర్పడిన పరిస్థితులను వాడుకోవాలని ఎత్తులు వేసి ఘోరంగా చిత్తయింది బీజేపీ. నిధుల నుంచి రాజకీయ అహంకారం ప్రదర్శించడం దాకా కేంద్రం తీరుపై దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తమకిస్తున్న నిధుల గురించి, తాము కడుతున్న పన్నుల గురించి లెక్కలతో సహా చూపించారు. 50,013 crores ఇది తెలంగాణ రాష్ట్రం 2016-2017లో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డబ్బు, వివిధ ట్యాక్స్ల రూపంలో ఈ రాష్ట్రం నుంచి పోయిన డబ్బు. అదే 2016-2017లో అన్ని రకాలు సెంట్రల్ డెవల్యూషన్ విచ్ ఇస్ ఎ రైట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, కథా కార్ఖానా అంతా ప్రతి నయా పైసలు ఎక్కేస్తే, దిస్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్ ఆల్సో, నేషనల్ హైవేస్ కింద వాళ్ళు డైరెక్ట్ పెట్టే ఖర్చు కలిపి కూడా మనకు కేంద్రం నుంచి 2016-17లో వచ్చిన డబ్బు 24,561 crores. అంటే తెలంగాణ దేశానికి ఇచ్చేదానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. పన్నుల రూపంలో ఆర్థికంగా కేంద్రానికి అండగా నిలబడేది దక్షిణ భారతదేశం. ఆ నిధులను ఉత్తర భారతదేశానికి అధికంగా కేటాయిస్తున్న భారతీయులంతా ఒకటే అన్న స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది దక్షిణ భారతదేశం. తమ కేటాయింపుల్లో అన్యాయం చేయవద్దనే కోరుతోంది. కానీ 15వ ఆర్థిక సంఘం రూపంలో మరోసారి దక్షిణాది రాష్ట్రాలకు చుక్కలు చూపించడానికి కేంద్రం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. తాడోపేడో తేల్చుకోవటానికి క్రమంగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.